नमस्ते वेलकम टू सरासरी होम नैन मटन कीमा करी चूप्चो मटन हेल्थ बेनिफिट चुपता मटन तस्कटे दींट वैटमिन मिनरल अभी मन बाडी की चला बा उपयोगपड़ता है मन बाडी चला हेल्दी उ मजिल्स पुष्टि तैयाराई एवरते बाडी बिल्डर्स उ मजिल मेटीन चेयर कदा वारे मटन रेग्युर ऐसा चाल मंच फल ఐరన్ జింక్ అనేవి పుష్కలంగా ఉంటాయి దీనివల్ల ఏంటంటే మన చర్మం హెల్తీగా ఉంటుంది నెయిల్ డిసీజెస్ నుంచి దూరంగా ఉంచుతుంది అలాగే హెయిర్ ఫాల్ ని తగ్గించి మంచి హెయిర్ గ్రోత్ కా కూడా ఉపయోగపడుతుంది మటన్ అనేది రిచ్ ఆఫ్ ప్రోటీన్ అంతే కాకుండా ఇందులో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ అనేవి బోన్ ఫార్మేషన్ లో బాగా ఉపయోగపడుతుంది బోన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి రెగ్యులర్ గా మటన్ తీసుకునే వాళ్ళకి అనీమియా అనేది రాదు బ్లడ్ ఫార్మేషన్ కూడా బాగుంటుంది ఆడవారు కాని మగవారు కాని ఎవరికైనా హార్మోన్ ఇంబాలెన్స్ ఉండి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వారైతే మటన్ రెగ్యులర్ గా తీసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి చాలా వరకు బయటపడతారు ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది మటన్ తీసుకుంటే హార్ట్ హెల్త్ పాడవుతుంది అంటారు కొన్ని రీసెర్చ్ ఏం చెప్తున్నాయంటే మటన్ అనేది హార్ట్ హెల్త్ ను కూడా పెంచుతుంది అంటారు మరికొన్ని రీసెర్చ్ లేమో హార్ట్ హెల్త్ ను పాడు చేస్తుంది అంటారు ఏదేమైనా కన్ఫర్మ్ కాలేదు కాబట్టి 45 ఇయర్స్ దాటిన వాళ్ళు మటన్ ని వాళ్ళ డైట్ లో తక్కువగా యాడ్ చేసుకోవాలి మరి నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని టచ్ చేయండి అలాగే నా వీడియోస్ ని Facebook లో Instagram లో కూడా ఫాలో అవ్వండి మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ఎంతో టేస్టీగా ఫ్లేవర్ఫుల్ గా ఉండే ఈ మటన్ కీమా కర్రీ ఇప్పుడు తయారు చేద్దాం ముందుగా 1/2 కిలో మటన్ కీమాని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మీడియం సైజు రెండు ఆనియన్స్ ని తీసుకొని సన్నగా చాప్ చేసుకోవాలి ఆనియన్ సన్నగా రావాలి అంటే ముందుగా ఆనియన్ ని రెండు భాగాలుగా కట్ చేసి దాన్ని నిలువుగా కట్ చేసుకున్న తర్వాత అడ్డంగా మరొక రెండు భాగాలుగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఆనియన్ చాలా సన్నగా వస్తుంది ఇది మనకి గ్రేవీ కర్రీస్ కి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఆమ్లెట్ వేయాలనుకున్నా కూడా ఈ పద్ధతిని పాటిస్తే చాలా బాగా వస్తుంది చాలా సన్న పీసెస్ వచ్చాయి కదా అవసరం అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి ఈ టొమాటోస్ చూసారు కదా గార్డెన్ లో నుంచి కోసుకొచ్చిన కాయలు సో నేను ఇందులో నుంచి ఒక మీడియం సైజ్ టొమాటోస్ రెండు పిక్ చేస్తున్నాను టొమాటోస్ ని కట్ చేసుకుందాం టొమాటోస్ కూడా ఇలా సన్నగా చాప్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కీమా కర్రీని రెడీ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన pan పెట్టుకోవాలి pan కొద్దిగా వేడయ్యాక అందులో ఒక 50 ml దాకా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు 1/2 అంగుళం దాల్చిన చెక్క అలాగే ఒక ఇలాచి 4 లవంగాలు ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా chop చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు జస్ట్ కుక్ అయితే సరిపోతుంది ఇలా ఆనియన్స్ అన్ని బాగా ఉడికిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు ని యాడ్ చేసుకొని ఆ తర్వాత 1 స్పూన్ కారం 1 స్పూన్ salt ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమం అంతా ఆనియన్స్ లో కలుపుకున్న తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని కూడా వేసుకోవాలి ఇది ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కీమాని యాడ్ చేసుకోవాలి ఇలా మటన్ కీమా అంతా pan లో వేసిన తర్వాత మసాలాలన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా స్పైసెస్ అన్ని బాగా మటన్ కి మిక్స్ అయ్యే వరకు కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషస్ పాటు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇలా 15 నిమిషస్ తర్వాత కీమాలో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది కదా అప్పుడు మిశ్రమాన్నంతటిని మరొకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ని యాడ్ చేసుకోవాలి
మటన్ కీమాని కుక్ చేసేటప్పుడు ఫ్లేమ్ ఎక్కువగా పెట్టకూడదు. దీనివల్ల ఏంటంటే కీమా అనేది త్వరగా డ్రై అయిపోయి మనకి కర్రీ పాడవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ధనియాల పొడిని కూడా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు టమాటోలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో పీసెస్ అన్నీ కూడా కీమాకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి మరొక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఈ టమాటోస్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోతాయి. సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో ఉన్న ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కీమాకి బాగా కలిసేలాగా మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని మిశ్రమాన్ని అంతటిని కలుపుకున్న తర్వాత మరొక 10 మినిట్స్ పాటు సిమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మటన్ అంతా కూడా బాగా కుక్ అయిపోయింది. అందులో ఉన్న ఆయిల్ కూడా పైకి తేలింది. మనకి కర్రీ అనేది డ్రై అసలు అవ్వలేదు, కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. స్టెప్ వైజ్గా ఒక్కొక్కదాన్ని యాడ్ చేసుకుంటే కర్రీ చాలా బాగా వస్తుంది. ఒకసారిగా అన్నీ యాడ్ చేసి కుక్ చేసామంటే కర్రీ అనేది అంత కరెక్ట్గా రాదు. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి 30 మినిట్స్ టైం అయితే పట్టింది, కానీ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.